షర్మిల కాంగ్రెస్ లోకి రావడం అయితే కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం నింపిందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ నాయకులే కాదు, ఎప్పటి నుంచో మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా కూడా పనిచేస్తామంటూ కూడా బయటకు వచ్చి ఈరోజు మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి చింతామోహన్ ఉన్నారు, మాజీ ఎంపీ తిరుపతి నుంచి. సార్, ఏం సార్ కాంగ్రెస్ పట్టి పట్టి షర్మిల గారిని తీసుకొచ్చారు అంటే పూర్వ వైభవం తేవడానికి అంటారా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా ఒక ఆలోచన ఉందంటారా? ఈ విషయం గత 2 సంవత్సరాలుగా నలుగుతా ఉంది. తీసుకునేదానికి మేము అందరూ కలిసి వర్కింగ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏకాభిప్రాయం కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 20 మంది లీడర్లను పిలిస్తే అందరూ దాదాపుగా ఆయమ్మ రావడం మంచిదని అందరూ చెప్పారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆమెని ఆహ్వానించింది. పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంతవరకు ఆవిడ చరిష్మా మీ పార్టీ ఉపయోగించుకోగలుగుతాం? నేను ఒక్క మాట చెప్తున్నానే, గత 20-21 రోజులుగా చాలా గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి దళితులు మాకు దగ్గర అయ్యారు. ఎందుకయ్యారు అని అంటే 3-4 కారణాలు చెప్తున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మాకు అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. ఏం అభివృద్ధి అంటే మాకు ఇళ్ళు కావాలి, మాకు ఇంకేం కావాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలి, ఇంకా ఏం కావాలి అని అంటే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు కావాలి, స్కాలర్షిప్లు కావాలి. పైపెచ్చు వాళ్ళు అడిగేది ఏంటంటే ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంగా ఉండాలి, మేము ఆఫీసులకు వెళ్ళినప్పుడు మాకు ఆదరణ కావాలి, ఈరోజు నిరాదరణతో ఉన్నాం, మేము తాలూకా ఆఫీస్కి వెళితే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నాను. మా దేశం రాష్ట్రంలో పరివర్తన కనిపిస్తా ఉంది. మార్పు కంటే పరివర్తన. మేము పొరపాటు చేసామేమో, మా కాళ్ళు మేము నరుక్కొని బలహీనం అయ్యామో అని ఒక ఆవేదన మొదలైంది. కన్నీళ్లతో ఉన్నారు ఈరోజు ఎస్సీలు, 100కి 100% అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సార్, ముఖ్యంగా చాలా కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు సార్ కాంగ్రెస్ కి. నాయకులు లేక వాళ్ళందరూ స్లీపర్ సెల్స్ గా ఉండడం, కొంతమంది వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏంటి వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేయబోతున్నారు? అయ్యే వచ్చేదానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఒకే ఒక్కటి, వచ్చే నాయకులకి క్యారెక్టర్ ఉండాలి, రెండవది కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళుగా ఉండాలి. ఈ రెండు ఉంటే మేము తీసుకునే దానికి రెడీగా ఉన్నాం. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ కూడా వైసీపీ ప్రధాన ఆరోపణలు చేస్తా ఉంది. మీదంతా పూర్తిగా చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ మీ వెనకాతలు చంద్రబాబు నడిపిస్తున్నారు, దీనికి బీజం తెలంగాణలో పడ్డదు అంటూ కూడా మీ మీద ప్రధాన ఆరోపణ, ఇది జనాల్లోకి బలంగా వెళ్తుంది, ఎలా తిప్పి కొట్టబోతున్నారండి, ఏం చెప్తారు? అసలు జగన్ రెడ్డి వెనకాల బీజేపీ నడిపిస్తా ఉంది. ఆయన బీజేపీ మోడీ అమిత్ షాల సిట్ అంటే ఆయన సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అక్కడ ఆయనకి ఏమీ లేదు, జీరో. మరి కేంద్రంలో ఆయన ఏంది మమ్మల్ని గురించి విమర్శించేది? మాది జాతీయ పార్టీ, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది. మేము ఎవరికి మేము సహాయం చేసేది కాదు. పేదవాళ్లకు సహాయం చేయాలి, నిరుద్యోగులకు సహాయం చేయాలి, ధరలు తగ్గించాలి దేశంలో. ముఖ్యంగా ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళా మామూలు చేయాలి. మరి దుగరాజపట్నం ఓడ రేవును నిర్మించాలి, లేకపోతే పోలవరం ప్రాజెక్టును తీసుకురావాలి. ఈ విధంగా మేము అభివృద్ధిని గురించి ఆలోచిస్తున్నామే కానీ చిన్న చిన్న స్వల్ప విషయాలు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన మేమందరం కాంగ్రెస్లో ఉన్నాం, మాకు ఆయనకి ఏం సంబంధాలు లేవు. సార్, టార్గెటెడ్ ఓన్లీ వైసీపీనా, తెలుగుదేశంతో కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం కూడా విమర్శిస్తారా? అయి ఎవరైతే బీజేపీకి దగ్గర ఉంటారో వాళ్ళందరినీ మేము విమర్శిస్తాం. సార్, ముఖ్యంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ భవిష్యత్ అంటే? 175 అసెంబ్లీ స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నాం, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతాం. మరి ఏదైనా లెఫ్ట్ పార్టీస్లో సిపిఐ సిపిఎం సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ఇటు విశాఖపట్నం నుంచో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాకినాడ నుంచో పోటీ చేయాలంటే మేము ఆహ్వానిస్తాం. సార్, చంద్రబాబుతో పొత్తు అంశం కూడా ఒక ప్రధానంగా బీజేపీతో చెడింది, కాంగ్రెస్తో ఇండైరెక్ట్గా ఉంటుందంటూ కూడా చాలా మంది టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాల్లో ఇండైరెక్ట్ అంటూ ఉండదయా? ఆయన ఇప్పుడు నిన్న పోయి అయోధ్యలో పోయి కూర్చున్నాడు, ఇక మాతో ఏంది ఆయనకి, మాకు
అయోధ్యలో పోయి కూర్చున్నాడంటే బీజేపీ మోడీ దగ్గర పోయినాడని అర్థం కదా, మోడీకి ముద్దు పెట్టేదాన్ని పోయాడని అర్థం కదా. ఇక మాకు ఆయనకి ఏముంటాయి సంబంధాలు? అయోధ్య అనేది హిందువుల చిరకాల కోరిక, ఒక స్వప్నం లాంటిది. అలాంటిది కాంగ్రెస్ బైకాట్ చేయడం ఒక స్వలాభం, ఒక మిస్టేక్ అని చెప్తా ఉన్నారు సార్. అంటే నేను హిందూనే, నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చే ముందు తిరుమల టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని దేవుడు ఆశీస్సులు తీసుకున్నాను. ఇది మతం అనేది అది సొంత విషయం, రాజకీయం కాదు. మతాన్ని రాజకీయం కొరకు వాడుకోకూడదు. సో బీజేపీ వాడుకుంటుంది అంటున్నారా? అనుమానం ఏముంది? నిన్న టెంపుల్ విషయంలో ఎలక్షన్కి మేమందరం మేనిఫెస్టోలో పెడుతున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఆరు కోరికలు తీరుస్తాం అని చెప్పి వాళ్ళు ఏముంది నిన్న అది ఏదో ఒట్టి మాటలతో ఉపన్యాసాలతో గొట్టి అవతలు పారేశారు. ప్లస్ అంటున్నారు సార్, నిన్న అయోధ్య రామ మందిరం బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ అధికారంలో రామ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సున్నా, బీజేపీకి అసలు ప్లేస్ సెంటర్ లో కూడా ఉపయోగపడతా చూద్దాం. ఇంకా చాలా సమయం ఉంది, 2 నెలలు ఉంది. 2 నెలలు ఎంత 24 గంటల్లో కూడా రాజకీయాలు మారొచ్చు. నాయకులు కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్తారు? ఇంత మంది సంఖ్యను కాదు, కానీ అంతకుముందు పిలిస్తే కూడా వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు పిలవకుండానే వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది టచ్ లో వచ్చారు? ఇప్పటికి చాలా మంది 4-5 గురితో టచ్ లో ఉన్నారు. నాకు కూడా ఒక చాలా మంది ఒక 30 మంది పైనే టచ్ లో ఉన్నారు. సో అది ఇక్కడ ఆయన చెప్తున్న దాన్ని బట్టి కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గతంలో పిలిచినా కూడా వచ్చేవారు కాదు, ఇప్పుడు వాళ్ళు అంతా వాళ్ళే వచ్చి జాయిన్ అవుతామని చెప్తా ఉన్నారు. అయోధ్య రామ మందిరం అనేది బీజేపీ పూర్తిగా కూడా ఒక రాజకీయంగా వాడుకుంది తప్ప ఇందులో ఎలాంటి లేదు. నేను ఒక హిందువుని, నేను వేరే గుడికి వెళ్ళాను, దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది బీజేపీ అంటూ కూడా ఈరోజు ఆయన ఆరోపిస్తున్నారు. విష్ణు మహేశ్వరితో ఉదయం మరే మీరు చెప్పడం నుంచి